హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నన్ టెకమ్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనము స్టేషన్ మాస్టర్కి గూడ్స్ గార్డ్కి లేదా ఇతర లెవెల్స్కి కొన్ని డిఫరెన్సెస్ అయితే మాక్సిమం మాట్లాడేసుకుందాం చాలామంది నిన్నటి నుంచి కొంచెం వాట్సాప్లో గమనిస్తున్నాను కొంతమంది స్టేషన్ మాస్టర్ మంచిది అంటారు కొంతమంది గూడ్స్ బుక్ గార్డు మంచిది అంటారు ఓకేనా వీళ్ళల్లో వీళ్ళకే గొడవలు కానీ అందరు జాయిన్ అయ్యేది ఆ రైల్వేలోనే నేను ఒక పాయింట్ చెప్తాను నేను నుండి ఒక పాయింటే ఓకేనా ఏ డ్యూటీ అయినా ఓకే మీరు రైల్వేస్ అయినా ఇంకా ఏరోప్లేన్ అయినా లేదా పోస్ట్ మ్యాన్ అయినా ఏ డ్యూటీ అయినా సరే గ్రూప్ డి అయినా ఓకేనా లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ లెవెల్ టూ లెవెల్ వన్ ఏ పోస్ట్ అయినా సరే ఎవరికైనా వర్కింగ్ ప్రెజర్ కామన్గా ఉండిద్ది ఎవరి వర్క్ వాళ్ళది ఓకేనా కాకపోతే శాలరీస్లోనూ వర్కింగ్ అవర్స్లోనూ కొంచెం డిఫికల్టీస్ అయితే మరి మారుతూ ఉంటాయి కానీ ఎవరైనా సరే ఎవరి పోస్ట్కి సంబంధించి వాళ్ళకైతే వర్కింగ్ కండిషన్స్ ఉంటాయి మీరు దాన్నైతే గుర్తుంచుకోవాలి ఒకటేమలా స్టేషన్ మాస్టర్ సెలవులు ఉంటాయి ఒకటేమలా గుడ్స్ గార్డ్కి మరి ఎక్కువ శాలరీ వచ్చింది ఒకటేమలా స్టేషన్ మాస్టర్ ఆఫీసర్ అంటాడు ఓకే ఇంకొకడే వాళ్ళ కొంచెం గుడ్స్ గార్డ్కి అసలు టాయిలెట్కి వెళ్తానికే ఉండదు అంటారు ఇలా కొన్ని మాటలు అయితే వింటున్నాను మరి ఈరోజు వీడియోలో మనము మాట్లాడేసుకుందాం ఫ్రెండ్స్ అసలు ఈ యొక్క స్టేషన్ మాస్టర్ అనేది లెవల్ సిక్స్ జాబు ఇంకా గుడ్స్ గార్డ్ అనేది లెవెల్ ఫైవ్ జాబు లెవెల్ సిక్స్ వాళ్ళకి మరి బేసిక్ పే మూడు వేల ఐదు వందలు ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఉంది ఇంకా వీళ్ళకైతే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంది లెవెల్ ఫైవ్ గుడ్స్ గార్డ్ వాళ్ళకి ఇది శాలరీ వచ్చేసరికి ఇంకా గ్రేడ్ పే విషయానికి వస్తే స్టేషన్ మాస్టర్కి నాలుగు వేల రెండు వందలు అయితే ఉండటం జరిగింది కానీ గుడ్స్ గార్డ్కి రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే కానీ గ్రేడ్ పే విషయాల్లో మాట్లాడుకుంటే స్టేషన్ మాస్టర్కి గ్రేడ్ పే అనేది పెద్దగా అయితే పెరగదు తర్వాత కానీ గుడ్స్ గార్డు రెండు వేల ఎనిమిది వందలో స్టార్ట్ అయ్యి అతనికి ఒక టూ త్రీ ఇయర్స్ పోయిన తర్వాత మళ్ళీ గ్రేడ్ పే నాలుగు వేల రెండు వందలు అయితే వచ్చేసిద్ది ఓకే ఈ విధంగా అనమాట ఇందులో గుడ్స్ గార్డ్లో అయితే మీకు గ్రేడ్ పే అనేది కొంచెం తక్కువ టైంలోనే ఇంక్రీజ్ అయిపోద్ది స్టేషన్ మాస్టర్కి గుడ్స్ గార్డ్కి ఈక్వల్ అయిపోద్ది గ్రేడ్ పే వచ్చేసరికి ఈ యొక్క గ్రేడ్ పేని ఆధారపడి మనకి క్వార్టర్స్ టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ టైప్ ఫోర్ ఈ విధంగా ఉంటాయి కొన్ని రన్నింగ్కి కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉండేది ఇంకా ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోవాల్సింది వర్కింగ్ అవర్స్ ఈ యొక్క వర్కింగ్ అవర్స్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇప్పుడు కొన్ని స్టేషన్స్లో సిక్స్ అవర్స్ నార్మల్గా అయితే ఏ వ్యక్తికైనా సరే ఎయిట్ అవర్స్ అనేది కామన్గా పెడతారు కానీ అక్కడ ఉన్నటువంటి డ్యూటీ లేదా వర్కింగ్ ప్రెషర్ని బట్టి ఇప్పుడు తెనాలి స్టేషన్లో అయితే సిక్స్ అవర్స్ మాత్రమే ఉండిద్ది స్టేషన్ మాస్టర్కి డ్యూటీ సిక్స్ అవర్స్ మాత్రమే అదేంటి బ్రదర్ సిక్స్ అవర్స్ అయినా అంటారేమో మీరు ఆ యొక్క సిక్స్ అవర్స్లోనే ఒక యాభై నుండి వంద ట్రైన్స్ అయితే పంపించాల్సి ఉండిద్ది అన్ని ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి ఓకే అది గుడ్స్ కానీ కానీ ఏదైనా సరే ఒక ట్రైన్ అనేది మరి ట్రావెల్ అవుతూ ఉంటాయి అటు ఇటు ఓకే ఇది అన్నమాట ఆ యొక్క వర్కింగ్ ప్రెషర్ని బట్టి వాళ్ళకి సిక్స్ అవర్సే మెయింటైన్ చేస్తారు ఇప్పుడు విజయవాడ స్టేషన్ తీసుకోండి ఎన్ని ట్రైన్స్ వస్తాయి ఓకేనా ఒక్క నిమిషంలోనే ఒక రెండు ట్రైన్లు వెళ్తూ ఉంటాయి రెండు ట్రైన్లు వస్తూ ఉంటాయి ఓకే ఎంత ప్రెషర్ ఆలోచించండి స్టేషన్ మాస్టర్కి అన్నిటికి కూడా ఈనే సిగ్నల్స్ ఇవ్వాలి ఓకే అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా అన్నమాట మీకు స్టేషన్ మాస్టర్కి మరి ఆఫీసు లెవెల్ జాబు చక్కగా కుర్చీలో కూర్చుంటాము మనకంటూ ఒక రూమ్ ఉండిద్ది ఓకేనా ఒకటి గమనించండి మీకు ఒక రూమ్ ఇచ్చి ఒక ఫ్యాన్ ఇచ్చి ఒక సెట్టింగ్ ఇచ్చి ఎందుకు ఇస్తున్నారు ఆ యొక్క వర్క్కి ఆ విధంగా ఉంటే కానీ సెట్ అవ్వదు అనేది ఇస్తున్నారన్నమాట ఓకే మీకు అసలు ఎంత వర్క్ ప్రైజర్ ఉండిద్దంటే స్టేషన్ మాస్టర్కి ఒక్కోసారి మనకి కాలకృత్యాలు ఒకటి రెండు కూడా వెళ్తా అనుకుంటదనమాట అంత టెన్షన్ అయితే ఉండిద్ది ఒక చోట ఓకే కొన్ని కొన్ని స్టేషన్లు ఉంటాయి లూప్ స్టేషన్లు లేదా చిన్న స్టేషన్లు అంటే అక్కడైతే ప్రశాంతంగా మరి ఖాళీగానే ఉంటారు కానీ మీకు ఒక బండి వచ్చి వెళ్ళిన దాకా ఒక స్టేషన్ మాస్టర్కి ఆ యొక్క బండికి ఏదైనా ప్రాబ్లం అయినా అతనే రెస్పాన్సిబిలిటీ బండికి సిగ్నల్ అంతకపోయినా ఓకేనా అతనే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు స్టేషన్ మాస్టర్ వర్కింగ్ డ్యూటీస్ లోడ్ అనమాట ఓకే కొన్ని కొన్ని స్టేషన్లో ఈయనే అనౌన్స్మెంట్లు చేసుకోవాలి ఓకేనా అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి సిగ్నల్ సిగ్నల్ని కంట్రోల్ చేసుకోవాలి అకౌంట్స్ అకౌంట్స్ చూసుకోవాలి కొన్ని కొన్ని స్టేషన్లో టికెట్లు ఇచ్చుకోవాలి ఓకేనా మీకు ట్రైనింగ్లో మీకు ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ గురించి చెప్తారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు గూడ్స్ గార్డ్ అనేది ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ గుడ్స్ గార్డ్ ఉండే సబ్జెక్టు మొత్తం ఇతనికి వండిద్ది ఇంకా టెలికామ్ మళ్ళీ లెవెల్ త్రీ లేదా లెవెల్ ఫైవ్ మనకి కమర్షియల్ కదా కమర్షియల్లో ఉన్న సబ్జెక్టులన్నీ కూడా మళ్ళీ స్టేషన్ మాస్టర్కి ఉంటాయి ఓకేనా గమనించండి స్టేషన్ మాస్టర్ యొక్క వర్క్ లోడ్ ఈ విధంగా ఓకేనా మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ గుడ్స్ గార్డ్ది ఇతనికి వండుద్ది కమర్షియల్ది ఉండిద్ది ఇంకా అకౌంట్స్ది ఉండిద్ది ఇంకా దానికి తోడు మళ్ళీ సిగ్నల్ అండ్ టెలికామ్ కూడా స్టేషన్ మాస్టర్కి వండుద్ది ఇంకా సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇంకా సేఫ్టీ అక్కడ ప్యాసెం ప్యాసెంజర్స్ యొక్క సేఫ్టీ అయితేనే చూసుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ప్యాసెంజర్స్కి ఏదైనా ప్రాబ్లం అయిందనుకో ఈయనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా గొడవ జరిగింది రైల్వే స్టేషన్లో ఒక పర్సన్ వచ్చి సార్ నా చే కొట్టేశారు అని అక్కడ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అక్కడ పోలీసులు లేకపోతే డైరెక్ట్ స్టేషన్ మాస్టర్కే కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ విధంగా కంప్లైంట్స్ రిసీవ్ అనేది పోలీసులు కానీ ఇంకా స్టేషన్ మాస్టర్ వీళ్ళిద్దరికీ ఉండిద్ది అనమాట కంప్లైంట్ రిసీవింగ్ ఈ విధంగా ప్రతి లోడు కూడా మరి స్టేషన్ మాస్టర్కి తన స్టేషన్ పరిధిలో ఎంతైతే ఉందో అవి మొత్తం కూడా ట్రైన్ కనుక మీ స్టేషన్ పరిధిలో ఆగిపోతే మీరు కొన్ని లెటర్స్ రాసి ఆ యొక్క లోకో అందజేసి గుడ్స్ గార్డ్కి అందజేసి ఆ యొక్క ట్రైన్ని మీరు రిసీవ్ చేసుకొని పంపించేంతవరకు కూడా పైన మీకే అధిక మీకే అధికారం ఉండిద్ది ఓకేనా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి పై నుంచి ఆర్డర్స్ వస్తామంటే మరి ఎగ్జామ్ ట్రైన్ ఇన్స్పెక్టర్ ఉంటారు వాళ్ళు మీకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి మీరు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఓకేనా ఏదైనా లేట్ అయితే ఈ విధంగా స్టేషన్ మాస్టర్కి ఎంతో వర్క్ లోడ్ ఉండిద్ది ఏంటంటే మీకు ఆ విషయం తెలియదు కాబట్టి స్టేషన్ మాస్టర్ మంచిదని అది చెడ్డదని నేను చెప్పను వర్క్ లోడ్ అనేది ఎక్కడైనా కామన్గా ఉండిద్ది కాబట్టి మీకు లోడ్ అనేది తెలియజేస్తున్నాను ఓకేనా గూడ్స్ గార్డ్ కన్నా స్టేషన్ మాస్టర్ మంచిదనే వాళ్ళకి ఓకేనా కానీ మీరు ఒకటి గమనించాలి స్టేషన్ మాస్టర్ మంచిది వాళ్ళు ఫైనాన్షియల్గా అయితే కేవలం మీరు ఈ పొజిషన్లో ఉంటే గుడ్స్ గార్డ్ ఈ పొజిషన్లో ఉంటాడనమాట ఈ విధంగా ఉండిద్ది ఇతని యొక్క శాలరీ యాభై అనుకో ఇతని యొక్క శాలరీ కనీసం ఒక ఎనభై అయినా అయి ఉండిద్ది లేదా కనీసం ఒక లక్ష అయినా ఉండిద్ది ఈ విధంగా చాలా వేరియేషన్ అయితే మరి ఫ్యూచర్లో అయితే ఉండిద్ది ఓకే స్టార్టింగ్లో అయితే ఇద్దరిది ఈక్వల్గా ఉన్నా కానీ ఇతను గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాడు గుడ్స్ గార్డు ఇతనికి ఇంక్రీజ్ అనేది గ్రాడ్యువల్లీ ఉండదు కొంచెం స్లోగా ఉండిద్ది అలాగే ఆ విధంగా అనమాట శాలరీ విషయానికి వస్తే ఇప్పుడు స్టేషన్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టేషన్ మాస్టర్కి పక్కా పల్లె పల్లెటూరు స్టేషన్ మీరు ఆలోచించుకోండి మీ చుట్టుపక్కల ఓకేనా మీ చుట్టుపక్కల ఒక పల్లెటూరు స్టేషన్ ఆలోచించుకోండి మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారు ఓకే ఇంకా కొంచెం సిటీ ఇప్పుడు వరంగల్ ఓకేనా నిజామాబాద్ లేకపోతే గుంటూరు విశాఖ కొంచెం విశాఖపట్నం రాజమండ్రి ఇలా కొన్ని సిటీస్లో కూడా వచ్చే స్టేషన్స్ ఉంటాయి ఇంకా తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మంచి మంచి స్టేషన్స్ పెద్ద స్టేషన్స్ కూడా ఇస్తా ఇచ్చేస్తారు విశాఖపట్నం గుంటూరు సికింద్రాబాద్ ఓకేనా చెన్నై ఈ విధంగా కొంచెం పెద్ద స్టేషన్స్ కూడా వస్తాయి ఓకే ఇది ఈ విధంగా మీకు స్టార్టింగ్లో అయితే పల్లెటూరు స్టేషన్స్ అయితే ఇచ్చేస్తారు అక్కడ మీరే అకౌంట్స్ చూసుకోవాలి మీరే సిగ్నల్ చూసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా మీరే మెయింటైన్ చేసుకోవాలి ఒకవేళ స్టార్టర్ పని చేయకపోయినా మీరే ఇలా రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా కొన్ని ఉంటాయి అన్నమాట అదే మీరు పై పెద్ద పెద్ద స్టేషన్లకు మారే కొందే ఎవరి డ్యూటీ వాళ్ళకి అలాట్మెంట్ అయిపోతూ ఉండేది మీకు ఓన్లీ సిగ్నల్ అనేది రన్నింగ్ చేసుకుంటే ఈ విధంగా సిగ్నల్ అనేది చాలా కష్టం ఈ విధంగా మీకు స్టేషన్ నష్టకు ప్రతి ఒక్కరు కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తారు ఇంకా వర్కింగ్ మరి అదే గుడ్స్ గార్డ్ చూసుకున్నట్లయితే సిటీస్లో మ్యాక్సిమమ్ మనకి వీళ్ళకి లాబీలు ఉంటాయి మనకి మన ఏపీలో అయితే ఒక సెవెన్ లాబీస్ అయితే ఉన్నాయి ఈ లాబీస్లోనే వాళ్ళు ఉండటం జరిగింది గుడ్స్ గార్డ్కి కొన్ని కొన్ని చోట్ల గుడ్స్ గార్డులకి కొన్ని లాబీలు ఉంటాయి కొన్ని కొన్ని ఏఎల్పికి కొన్ని సపరేట్ లాబీలు ఉంటాయి ఈ విధంగా కొంచెం డిఫరెంట్ అయితే ఉండిద్ది ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క రూట్ని బట్టి వాళ్ళ యొక్క లాబీ అనేది సెట్ అవుతూ ఉండిద్ది వీళ్ళకి ఏంటంటే లాబీస్ కొంచెం సిటీస్లోనే ఉంటాయి పల్లెటూరులో అయితే ఉండవు కదా ఓకేనా మనకి బిట్రగుంట గుంటూరు విజయవాడ రాజమండ్రి ఇంకా గొంతకాళ్ళు ఇసిమెంట్ స్టేషన్స్లోనే లాబీస్ ఉండటం జరిగింది ఓకేనా వాళ్ళకి మంచి రూమ్ ఫెసిలిటీస్ పొడుకోటానికి బెడ్ కూర్చోటానికి వచ్చేసి చక్కగా ఉంటాయి వాళ్ళకు కూడా లాబీలో ఫుల్ రెస్ట్ తీసుకోటానికి ఉండిద్ది ఇంకా భోజనం సదుపాయం అన్నీ అక్కడ వాళ్ళకి అవైలబిలిటీ ఉండిద్ది ఓకేనా మీకు స్టే గుడ్స్ గాటికి ఓన్లీ ట్రావెలింగ్లో ఇంకా ఇబ్బంది అవ్వగానే అంటే భోజనం తీసుకెళ్ళాలి ఇంకా వాటర్ తీసుకెళ్ళాలి ఎవరైతేనికి శాలరీ ఎక్కువ వస్తుంది కదా ఓకే ఫైనాన్షియల్గా సెటిల్ అవుతున్నాడుగా స్టేషన్ మాస్టర్ కన్నా ఇలా కొన్ని ఒంటి అన్నమాట వీళ్ళ రూమ్స్ కూడా బాగుంటాయి ఓకేనా ఇంకా అలాగే ఇంకా డ్యూటీస్ ఎవరికా చూసుకున్నట్లయితే చెప్పే కదా స్టేషన్ మాస్టర్కి సిక్స్ ఎయిట్ ట్వల్వ్ అని ఓకేనా ఈ విధంగా స్టేషన్ బట్టి ఉండిద్ది అదే గుడ్స్ గార్డ్కి అయితే మినిమం ఎయిట్ అవర్స్ అనేది ఉండిద్ది అన్నమాట వాళ్ళకి ఒక ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి ట్రైన్ని పంపించాల్సి ఉండింది ఇప్పుడు విజయవాడ నుంచి చెన్నై అనుకోండి విజయవాడలో స్టార్ట్ అయ్యి చెన్నై దాకా వెళ్ళిపోవాలి అప్పుడు దాకా ఎంత టైం అయినా సరే అది ఎయిట్ అవర్స్ లేదని ట్వల్వ్ అవర్స్ అయినాయి ఎంత టైం అయినా సరే ఇతను ఆ రూట్ని సెట్ చేసుకోవాలన్నమాట ఒకసారి టైంకి వెళ్ళొచ్చు ఒకసారి మరి లేట్ అయితే అయ్యిద్ది ఒకవేళ ఎక్కువ లేట్ అయింది అనుకోండి వీళ్ళకి మళ్ళీ పెట్టుకోవచ్చు నాకు ట్వెల్వ్ అవర్స్ అయిపోయింది నేను డిశ్చార్జ్ అయిపోతానని చెప్పుకోవచ్చు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు ఇంకా మళ్ళీ ఒకవేళ ఓవర్ టైం చేస్తే వీళ్ళకి ఓవర్ టైం డ్యూటీలు అదే ఎక్కువ శాలరీ వచ్చింది వీళ్ళకి ఓటీలే దాదాపు గూడ్స్ గార్డ్లకి ఒక ట్వంటీ థౌజండ్ దాకా అయితే వచ్చేస్తాయి అనమాట ఆ విధంగా ఓటీ ఉండింది ఇంకా ఇది తర్వాత నేను శాలరీ గురించి తర్వాత చెప్తాను వీటిల్లో ఇలా ఈ విధంగా సిటీస్ మంచి సిటీస్లో వస్తాయి ఇంకా రెస్పాన్సిబిలిటీ స్టేషన్ మాస్టర్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ చెప్పేసే కదా డ్యూటీలు ఇప్పుడు గూడ్స్ గార్డ్ యొక్క డ్యూటీలు చూసుకున్నట్లయితే కేవలం ఆ యొక్క ట్రైన్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ చేస్తాడు ట్రైను ఎక్కడాగాలి ఓకేనా ట్రైన్ స్పీడ్ రెగ్యులేషను ఇంకా మళ్ళీ అక్కడ ట్రైన్లో మరి గూడ్స్ అంతా బాగానే ఉందా చెకింగ్ చేసుకోవాలి గూడ్స్ ఎంత ఉంది ఎక్కువ గూడ్ ఉందా లేకపోతే తక్కువ గూడ్ ఉందా ఎన్ని టన్స్ ఉంది ఈ విధంగా చెకప్లు చేసుకోవాలి అన్ని డోర్స్ క్లోజ్ అయి ఉన్నాయన్నాయా ఉన్నాయా లేదా లేదా మన మాల్ గూడ్స్ మాల్ ఎక్కడన్నా పడిపోతుందా ఈ విధంగా అన్ని చెకప్ ఆ యొక్క ట్రైన్కి సంబంధించి మాత్రము ప్రతి ఒక్క డీటెయిల్స్ కానీ మేనేజ్మెంటు ఎన్ని గంటలకు ఏ స్టేషన్ దాటింది ఎన్ని గంటలకు దాటింది ఓకేనా ఈ విధంగా రిపోర్ట్ కూడా రాసుకోవాలి ఇలా కొన్ని మరి స్టేషన్ మాస్టర్తో పోలిస్తే వీళ్ళకైతే వర్కింగ్ ప్రెషర్ తక్కువే ఓకే ఇంకా స్టేషన్ మాస్టర్కి ఎదర సిగ్నల్ బోర్డు ఉండింది మా ఒక స్టేషన్ నుంచి అది యొక్క స్టేషన్ బోర్డుకి వెళ్ళిన దాకా సిగ్నల్స్ అన్ని బాగానే లేదో చూసుకోవాలి ఇంకా ఒక ట్రైన్ వచ్చి వెళ్ళేటానికి ఇతనికి ఐదారు ఫో ఐదారు ఫోన్స్ వస్తాయి ఒక ఫోన్ తీసి గేట్ మ్యాన్కి ఫోన్ చేయాలి ఒక ఫోన్లో సూపరింటెంట్తో మాట్లాడాలి లేదా పై స్టేషన్ పెద్ద స్టేషన్ మాస్టర్ ఇతనికన్నా స్టేషన్ మాస్టర్లనే ఫై ఆఫీసర్ ఉంటారుగా ఆయనతో మాట్లాడాలి మళ్ళీ అటుపక్క స్టేషన్ వాళ్ళతో మాట్లాడాలి మళ్ళీ ఇటుపక్క గేట్ మ్యాన్తో మాట్లాడాలి ఇలా కనీసం ఒక మళ్ళీ రి రిపోర్ట్ రాసుకోవాలి ఏ ట్రైన్ ఎన్ని గంటలకు వెళ్ళింది ఏంటిది అనేది ఓకే మళ్ళీ జెండా చూపించాలి ట్రైన్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తను ఖచ్చితంగా జెండా చూపించాలి ఇది ఒక రూలు ఇలా క్యాబిన్లో ఉన్నటువంటి వ్యక్తికి ప్రతి ఒక్క రూల్ అయితే ఉండేది ఓకే ఇలా టెన్షన్ అని అయితే స్టేషన్ మాస్టర్కి టెన్షన్ ప్రెషర్ ఎక్కువ వాస్తవానికి గుడ్స్ గార్డ్ కన్నా ఈ విధంగా మరి ప్రమోషన్స్ చూసుకున్నట్లయితే స్టేషన్ మాస్టర్కి ప్రమోషన్స్ ఎక్కువ అదే కొంచెం తక్కువ అని చెప్పాలి ఇతడు చాలా తక్కువ అనమాట స్టేషన్ మాస్టర్కి ప్రమోషన్స్ ఏంటంటే చాలామంది వాళ్ళ యొక్క థర్టీ ఇయర్స్ సర్వీస్ ఉన్నా కానీ స్టేషన్ మాస్టర్లోనే సర్వీస్ చేసేస్తారు కొంతమందికి ప్రమోషన్స్ వస్తాయి వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టి మరి ఉన్నటువంటి వేకెన్సీస్ని బట్టి స్టేషన్ సూపర్ డెంట్ అనేది చాలా తక్కువ అసలు ప్రమోషన్స్ అనేవి స్టేషన్ మాస్టర్కి మనం ఇంకా చూడకూడదు ఎందుకంటే లెవెల్ సిక్స్ నుంచి వాళ్ళకి గ్రేడ్ పే మారుతూ ఉండిద్ది బేసిక్ పే మారుతూ ఉండిద్ది కానీ స్టేషన్ మాస్టర్ కానీ వర్క్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు స్టేషన్ మాస్టర్ ప్రమోషన్స్ చూసుకున్నట్లయితే స్టేషన్ మాస్టర్ స్టేషన్ సూపరింటెండెంట్ ఎస్ఎస్ అంటారు ఆ ఇక్కడ వరకే ఉండిద్ది అనమాట ఇక మ్యాక్సిమమ్ ఇక ఇది ఆ తర్వాత ప్రమోషన్స్ ఉండవు ఒకవేళ ప్రమోషన్ రావాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ రాస్తేనే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి అవి ఉంటేనే మరి ఏఓఎం అవుతారన్నమాట ఆ తర్వాత డిఓఎం డివిజనల్కి అయితే ఒక ఆఫీసర్ మేనేజ్మెంట్ అయితే ఆపరేటింగ్ మేనేజర్ అంటారనుకుంటా డివోఎం డివిజనల్ ఆపరేటింగ్ మేనేజర్ మేనే మేనేజరు ఈ విధంగా అయితే డివిజనల్ దాకా వెళ్ళొచ్చు కానీ ఎగ్జామ్స్ ఉంటాయి కేవలం ఒక పది పోస్టులు ఒక ఏడు పోస్టులు ఉంటాయి మీరు అందరితో పోటీ పడి ఎగ్జామ్స్ అయితే రాసుకోవాలి కానీ సూపర్టెంట్ అనేది మీకు అక్కడ దాకా ఆ తర్వాత నుంచి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకోవాలి కానీ గుడ్స్ గార్డ్ యొక్క ప్రమోషన్లు కనుక మీరు గమనించినట్లయితే గూడ్స్ గార్డ్కి ఫస్ట్ గుడ్స్ గార్డ్ ఉంటాడు తర్వాత ప్యాసెంజర్ గూడ్స్ గార్డ్ అవుతాడు తర్వాత ఎక్స్ప్రెస్ గుడ్స్ గార్డ్ అవుతారు తర్వాత సెక్షన్ కంట్రోలర్ అవుతారు తర్వాత కంట్రోలర్ అవుతారు ఓకేనా ఈ విధంగా ఒక డెవలప్మెంట్ అన్నమాట ఫస్ట్ గూడ్స్ గార్డ్ ట్రైన్లో ఉంటాడు తర్వాత ప్యాసెంజర్ ట్రైన్కి వస్తాడు తర్వాత మెయిల్ ఎక్స్ప్రెస్కి వస్తాడు తర్వాత ఎక్స్ప్రెస్కి వస్తాడు రాజధాని శతాబ్ది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇలా వాళ్ళకంటూ ఒక డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉండిద్ది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గూడ్స్ ఘాట్గా పనిచేశాడు అనుకోండి తర్వాత అతనికి మంచి ట్రైన్ అయితే అలాట్మెంట్ అయ్యేది కదా చక్కగా ఫ్యాన్ ఉండిద్ది లైట్ ఉండిద్ది ఓకేనా తర్వాత వాళ్ళకంటూ ఒక బాత్రూమ్స్ చక్కగా ఉంటాయి ఓకే ఈ విధంగా వాళ్ళకంటూ ఒక రెస్పాన్సిబుల్గా ఒక క్యాబిన్ అనేది నీట్గా ఉండిద్ది ఈ విధంగా డెవలప్మెంట్ అవుతా వచ్చింది అన్నమాట వాళ్ళ యొక్క మళ్ళీ శాలరీస్ ఇప్పుడు శాల ఇప్పుడు కొంచెం కాలకృత్యాలు ఒకటి రేళ్ళు గురించి మాట్లాడుకుంటే ఒకసారి స్టేషన్ మాస్టర్కి అసలు టైమే కుదరదు ఒకటికి రెండుకి వెళ్ళతానికి కొన్ని కొన్ని స్టేషన్స్లో టైమే కుదరదు అనమాట కానీ గుడ్స్ గార్డ్కి అక్కడే కదా ఒకనా స్టేషన్కి స్టేషన్కి కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పుడు అతను మేనేజ్మెంట్ చేసుకుంటాడు ఒకనా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఈ విధంగా కానీ వాటర్ తీసుకెళ్ళాలి ఫుడ్ తీసుకెళ్ళాలి ఇవి కొంచెం ప్రాబ్లం అయినా కానీ అతనికి అలవాటు పడిపోతాడు ఒక సిక్స్ ఇయర్స్ అదే సిక్స్ మంత్స్ అయిపోతే ఎవరి డ్యూటీలు వాళ్ళకి అలవాటు అయిపోయిందనమాట ఇంకా శాలరీ విషయానికి గమనిస్తే బేసిక్ పే వాస్తవానికి స్టేషన్ మాస్టర్కి ఎక్కువ కానీ గూడ్స్ గార్డ్స్తో పోల్చుకున్నప్పుడు ఇతర అలవెన్స్లు అనేవి కొంచెం శాలరీస్ అమౌంట్ తక్కువ ఏది స్టేషన్ మాస్టర్కి మీరు ఒక చిన్న పల్లెటూరు స్టేషన్ దొరికిందనుకోండి మీకు హెచ్ఆర్ఏ తక్కువ వచ్చేది ఓకే ఇంకా కొంచెం అక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కొంచెం తక్కువగానే ఇంకా మీకు ఓటీలు తక్కువగానే ఉంటాయి అదే గూడ్స్ గార్డ్ విషయానికి చూసుకుంటే ఇతనికి అవసరమైన అలవెన్స్ ఎక్కువే ఓకేనా ఇంకా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ ఇంకా మనకి నైట్ నైట్ డ్యూటీ అవర్ నైట్ డ్యూటీ అవర్స్ అనేది శాలరీ అనేది వీళ్ళకి ఎక్కువ వచ్చింది స్టేషన్ మాస్టర్కి వీళ్ళకి తక్కువ మళ్ళీ నేషనల్ హాలిడే అలవెన్స్ కూడా వీళ్ళకే ఎక్కువ స్టేషన్ మాస్టర్కి గుడ్స్ గడ్డికి తక్కువ కానీ వీళ్ళకి మైలేజ్ అలవెన్స్ అనేది ఒకటి ఉండేది మైలేజ్ అలవెన్స్ వీళ్ళకి ఒక పదివేలు నుంచి ఇరవై వేలు దాకా వచ్చింది ఓకేనా బేసిక్ పే ఇరవై తొమ్మిది వేలు తొమ్మిది వందలు అంటే ఒక ముప్పై వేలు అనుకుంటే ఒక ఇరవై వేలు ఇందులో యాడ్ అయిపోతుంది వీళ్ళకి మైలేజ్ అలవెన్స్ మళ్ళీ అలాగే ఓటీలు ఒక పదివేలు దాకా ఓటీ వచ్చింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్భై వేలు దాకా వీళ్ళకి శాలరీ కామన్గా కనబడిపోతుంది ఊరికి గుడ్స్ గార్డ్ స్టేషన్ మాస్టర్కి కేవలం ఒక ఫిఫ్టీ థౌజండ్ దాకా వచ్చేసింది అనమాట స్టార్టింగ్ చూసుకుంటే ఫిఫ్టీ థౌజండ్లో స్టేషన్ మాస్టర్ ఉంటే ఒక సిక్స్టీ థౌజండ్లో గుడ్స్ గార్డ్ ఉంటాయి ఈ విధంగా ఇలా గ్రాడ్యువల్గా ఎక్కువగా ఇంక్రిమెంట్ అయ్యేది గుడ్స్ గార్డ్కి కొంచెం స్లోగా ఇంక్రిమెంట్ అయ్యేది స్టేషన్ మాస్టర్ ఈ విధంగా అయితే శాలరీ కానీ ప్రమోషన్స్ కానీ ఈ విధంగా ఉంటాయి మరి వీడియోలు ఎంత అయినా కానీ దాకా చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్